శత్రినాయక్ తండా మరియు శివనాయక్ తండా ఈ తండాలకు ప్రచారంలో భాగం వచ్చేందుకు నన్ను స్వాగతించి ఇక్కడ ఆహ్వానం పలికిన ఈ తండా పెద్దలకు గారు ఏదైతే చెప్పిందో ఆ మాట ప్రకారం తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పి ఇక్కడ మీ భాష వేరు, మీ సంస్కృతి వేరు, మీ ఆటపాట వేరు, మీ అలవాట్లు వేరని చెప్పి ఇవాళ తండాలన్నీ కలిపి కూడా గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. అలాగే 7 సబ్స్టేషన్లు చేసినాం. మరి గిరిజనులు ఉన్నారు, మరి అందరూ ముందర పడుతున్నాం, మేము వెనుక పడుతున్నాం అనే బాధ ఉన్నది. అందుకే మన ముఖ్యమంత్రి గారు గిరిజనులు కానీ దళితులు కానీ ఉంటే వాళ్ళకు కూడా ఎట్లయితే మన యాదవులకు గొర్రెలు ఇచ్చినామో అదే విధంగా గొర్రెలు ఇచ్చినట్టే మనకు కూడా స్వయం ఉపాధి అంటే మీ పిల్లలు కానీ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే 3,000 రూపాయల జీవనభృతి, అట్లనే బ్యాంకుకు పోయే అవసరం లేకుండా డైరెక్ట్గా యాదవులకు ఇచ్చినట్టు మీకు కూడా గొర్రెలు కానీ ఆవులు కానీ బర్రెలు కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న హోటళ్ళు పెట్టుకుంటే ఆటోలు పెట్టుకుంటే ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ముందడుగునని చెప్పి అన్నట్టు లేదు. ఇకపోతే ఇల్లు కావాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎక్కడ పోయినా కానీ మన ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు కాలనీలు కట్టాలనుకున్నారు, కాలనీలకు బదులుగా స్వస్థానాలు ఉంటే కూడా ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు. అట్లనే మన పింఛన్లు ఉంటాయి, ఆ పింఛన్లు కూడా 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించడం, దానివల్ల మన యువ
కొద్దిగా వయసు తక్కువ ఉన్న వాళ్ళకు కూడా పింఛన్ల సాయం తెలియజేస్తూ మరి ఈ ఎలక్షన్ల టైం ఇవాళ మీరు నాకు వేసే ఓటు ఇది తెలంగాణకు వేసినట్టు, కేసీఆర్ గారికి వేసినట్టు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ అభివృద్ధి కోసం, మన తండాల అభివృద్ధి కోసం, ఎస్టీల కోసం, రిజర్వేషన్ల కోసం అన్ని విధాల పాటు పడుతుంది మన ముఖ్యమంత్రి గారు. అట్లనే మన కవితక్క పార్లమెంట్ సభ్యురాలు, మన కవితక్క పార్లమెంట్లో ఇదివరకే పార్లమెంటు సాక్షిగా అక్కడ ఎస్టీలకు రిజర్వేషన్ పెంచాలి అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడింది. కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు మన తెలంగాణ ఎంపీల నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ దానిక ఎవ్వరు కూడా దాని గురించి మాట్లాడలే. ఇక జగిత్యాల మాత్రం మాట్లాడతారు. అది జగిత్యాల అయ్యే పని కాదయ్యా. అది కావాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసి 50% దాటుతుంది కాబట్టి కేంద్రంకి వెళ్ళి తెచ్చుకోవాలి మనం. మరి కేంద్రంకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఇప్పటికే కొంత పని అయిపోయింది. తప్పకుండా అది ఈ ఎలక్షన్లు కాగానే అది అయిపోతుందని చెప్పి కూడా నేను మీ అందరికీ భరోసా ఇస్తా ఉన్నా. ఉద్యోగాలు అంతటి ఉందో అట్లాంటి తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నారు. ఆ విషయాన్ని ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు పంపే రకరకాల ఏమేమి పంపుతుండో మీకు తెలుసు. టీవీలో వచ్చింది, పైసలు కూడా దొరికినాయి. మరి అవన్నిటి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. తెలంగాణ కోసం ఈ ఓటు ఏదో నా కోసమే అనుకోకూడదు. తెలంగాణ కోసం ఇది ఓటు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ తెలంగాణ బాగుపడుతుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే ఓ 100 మందిలో నేను ఉండాలి. ఆ గెలిస్తే కేసీఆర్ గారితో మాట్లాడి, మన ప్రియతమ నాయకురాలు మన ఎంపీ గారితో మాట్లాడి ఖచ్చితంగా ఎంపీ కవిత ఎరికే కదా, ఖచ్చితంగా మనకి ఇంకెక్కడ ఇది తెస్తాం. ఓడిపోయి కూడా మా తండాలకు రోడ్లు తెచ్చినాం, ఓడిపోయే తెచ్చినాం. మీరు ఒక్కసారి ఇక్కడ లోకల్లో సిమెంట్ రోడ్ వేసి మంగళగిరిలో ఒక్కటి కాదు రెండు కాదు 3-4 వేసారు. అట్లా మనం ఇంకా కూడా చేద్దాం. మరి మీ ఆశీర్వాదం ఉండాలి. నన్ను ఇంటింటికి మంచినీళ్ళు కూడా వచ్చే కార్యక్రమం ఉంది. మీకు అప్పుడప్పుడు నీటి కట్టకట్టు ఉంటుంటే ఆ తోటలకు అవిటి కూడా తోటలకు కూడా అన్నిటికీ మనకు సాగు నీరు సిబ్బంది భూములకు వచ్చేలాగా మనం ముఖ్యమంత్రి గారు ప్రణాళిక వేస్తున్నారు. తప్పకుండా అన్ని వర్గాల వారిని ఆదుకునే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక అవకాశం ఇవ్వండి, నన్ను గెలిపియండి. తప్పకుండా నా వంతుగా అయినంత ప్రయత్నం చేసి మిమ్మల్ని గెలిపిస్తా అని చెప్తారు.